నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి అంశం నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు అయితే ఈ వ్యవహారం వెనుక ఎంతటి సంచలనం సృష్టించిన ఈ అంశం వెనుక భారతీయ జనతా పార్టీ హస్తం ఉంది అనేది ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్న వార్త ఇందుకు సంబంధించి ఒక వీడియో కూడా గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అయితే ఇదే నేపథ్యంలో అసలు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి వెనక తెలుగుదేశం పార్టీ మాత్రమే ఉందనుకుంటే బీజేపీ కూడా ఎందుకు ఉంది అసలు బీజేపీ హస్తం ఉండాల్సిన అవసరం ఏముంది అంటే భారతీయ జనతా పార్టీకి చెందిన కొంతమంది నేతలు ఈ అంశంలో ఈ వ్యవహారంలో ఇన్వాల్వ్ అయి అయిన ఒక వీడియో హల్చల్ చేయడమే ఒక హోటల్లో నిమ్మగడ్డ రమేష్ కుమార్తో కలిసి వీళ్ళందరూ కూర్చొని మాట్లాడడం అంటే టీడీపీకి అలాగే బీజేపీకి మధ్య అనుంగ అనుచరులుగా ఉన్న మాజీ తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ నేతలు వాళ్ళు బీజేపీలోకి వెళ్ళిన ఆ నలుగురు ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొత్తం ఈ వ్యవహారాన్ని చక్కదిద్దుతున్నారా అనేదే ప్రధానంగా ఇప్పుడు స్పష్టమవుతున్న ఒక అంశం అయితే టీడీపీ ప్రస్తుతం అధికారంలో లేదు భవిష్యత్తులో వస్తుందో రాదనేది కూడా గ్యారెంటీ లేదు కాకపోతే బీజేపీలోని ఒక విభాగం టీడీపీ కోసం పనిచేస్తుంది అనే ఒక విమర్శలు అయితే రాజకీయాల్లో ఇప్పుడు చక్కెలు కొడుతున్న పరిస్థితి బీజేపీలో చేరిన తెలుగుదేశం పార్టీకి చెందిన ఇంకా అంటే చేరినా సరే తెలుగుదేశం పార్టీకి విధేయులుగా కొనసాగుతున్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్లే ఈ రెండు పార్టీల మధ్య ఒక సయోధ్య కుదిర్చేందుకు కృషి చేస్తున్నారు అనేది ప్రధానంగా జరుగుతున్న ప్రచారం తాజాగా రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ గారి మీద ఎటువంటి కేసు నమోదైందో అలాగే చంద్రబాబుపై బీజేపీలో ఉన్న ఆయన కోవర్ట్లు ప్రేమ ఎంతవరకు ఉంది అనేది ఈ నమోదైన కేసు ద్వారా వెల్లడైంది అనేది కూడా ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు ప్రధానంగా చెబుతున్నమాట ఎందుకు అంటే ఆయనకు అనుకూలంగా కోర్టుకెక్కింది ఎవరు అంటే మాజీ మంత్రి అలాగే బీజేపీ నాయకుడు కామినేని శ్రీనివాస్ ఆయన వేసిన కేసు విషయం అందరికీ తెలిసిందే రాజ్యాంగ పదవులు గౌరవాన్ని పరిరక్షించాలి అనే ఒక నెపంతో ఆయన కోర్టును ఆశ్రయించారు అలాగే ఆ సందర్భంలో ఆయన చేసిన వ్యాఖ్యలు తనకి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నాల లక్ష్మీనారాయణ గారి మద్దతుంది అలాగే జేపీ జేసీ నడ్డా గారు కూడా ఈ విషయం తెలుసు నేను ముందుగానే చెప్పాను అని చెప్పి ఆయన చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అప్పుడే సంచలనం రేకెత్తించాయి సో ఇటువంటి నేపథ్యంలో తాజాగా బీజేపీ నేతగా ఉన్న కామ్నేని అలాగే వైసీపీని బీజేపీ హైకమాండ్ వ్యతిరేకిస్తుంది అనే అభిప్రాయాన్ని హైకోర్టుకు ఎక్కడం ద్వారా ఆయన వ్యాపింప చేశారు రాష్ట్ర రాజకీయాల్లో అనేది ప్రధానంగా ఇప్పుడు లేవనెత్తుతున్న అంశం చాలామంది రాజకీయ విశ్లేషకులు టీడీపీ చేయాల్సిన పనిని ఈ బీజేపీ నేత చేయడం ఆయన హైకోర్టుకి ఎక్కడంతో ఈయన చంద్రబాబు కోవట్ట అనే అనుమానాలు ఇప్పుడు ప్రధానంగా బలపడుతున్న పరిస్థితి ఎందుకంటే కామినేని బీజేపీలో ఉన్నా సరే ఆయన మనసంతా టీడీపీ మీదే ఉంది అనేది నిమ్మగడ్డ వ్యవహారంతో నిరూపితమైపోయింది అనేది ఇప్పుడు ప్రధానంగా వైసీపీ శ్రేణులే ఆరోపిస్తున్న పరిస్థితి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారికి ఇప్పుడు బ్యాక్ బోన్ గా ఉందా అనేది ఈ ప్రస్తుత పరిణామాలతో ప్రజల్లో ఒక కొత్త అనుమానాలను అయితే తెర మీద తీసుకొచ్చింది ఎందుకంటే నిమ్మగడ్డకు అనుకూలంగా కేసులు వేయడంలో బీజేపీ నేతలే ముందు వరుసలో ఉంటున్నారు అదేవిధంగా తాజాగా హైదరాబాద్లోని హైత్ హోటల్లో నిమ్మగడ్డతో పాటు ఇద్దరు బీజేపీ నేతలు అలాగే సృజనా చౌదరి వీళ్ళందరూ వాళ్ళు కలుసుకోవడం ఒక మీటింగ్ పెట్టుకోవడం ఆ రహస్య మీటింగ్ వెనుక సారాంశం ఏంటి అనేది కూడా ఇంకా బయటికి రావాల్సి ఉంది ఇప్పుడు ఈ సంకేతాలు ఓవరాల్గా చూసుకుంటే వైసీపీకి ఇండైరెక్ట్గా బీజేపీ పనిచేస్తుందనే అనుమానం వస్తుందా అంటే వైసీపీకి ఇండైరెక్ట్గా బీజేపీ పనిచేస్తుందా అనే అనుమానం ఏంటి అంటే ఒకవేళ తెలుగుదేశం పార్టీని అలాగే వైసీపీని ఇలాగే రెండు భర్తశత్రువులు కాబట్టి బై బీజేపీతో తెలుగుదేశం పార్టీని కలిపే యోచనలో సయోధ్య కుదిర్చే యోచనలో ఈ నేతలు అందరూ పనిచేస్తున్నారు అందుకే ఇప్పుడు బీజేపీ ఒకవేళ సానుకూలంగా ఉందా వైసీపీకి లేదంటే వ్యతిరేకంగా ఉందా లేదంటే ఇది రాష్ట్ర రాజకీయాల్లో ఓన్లీ రాష్ట్ర బీజేపీ తీసుకుంటున్న నిర్ణయాలుగానే దీన్ని చూడాలా ఇందులో కేంద్ర బీజేపీ అంటే ఢిల్లీ స్థాయిలో ఉన్న భారతీయ జనతా పార్టీకి దీంతో ఏం సంబంధం లేదనుకోవాలా ఏంటి అనేది కూడా త్వరలోనే తేలాల్సిన అవసరం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు చూద్దాం ఏం జరుగుతుందో వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి